ప్రమాణం జరుగుతుంది మంచిగా. ఊళ్ళలకి లక్షణాలు నాకు చెప్తాను, సాయంత్రం ఊళ్ళలకి పోతే మొత్తం గొర్రె ఆట బతులు ఇస్తారు. బతి వచ్చినట్టు మనం కావాలని చేసాం కానీ కేసీఆర్ గొర్రె అంటూ ఇస్తారని. నేను నాన్న వారి పుణ్యాత్ముడు, కేసీఆర్ గొర్రె అని లేదు ఇంకా నయము పర్వాలేదు అని చెప్పి. నువ్వు యాదవులకే చేస్తావా అంటే దాని పరిస్థితి ఒక యాదవులకు చేయాలని కాదు ఇష్యూ అక్కడ. ఏది అక్కర్నూళ్ళకి అది మన గౌడ సోదరులు గీతకారులు వాళ్ళు ఏం చేసినప్పుడు కంబైన్డ్ స్టేట్ల హైదరాబాద్లో రంగారెడ్డి ఉన్నటువంటి దాదాపు 150 సొసైటీలు రద్దు చేసి పారేసింది. హైదరాబాద్లో గౌండలు బతకదు దాంతో మన ఆలేరుకు వస్తాయి కరులారీలు మీకు తెలుసు. హైదరాబాద్ కల్ సప్లై ఆలేరుకి వెళ్ళి జరుగుతుంది, సిద్దిపేటకి వెళ్ళి జరుగుతుంది, చాలా 100 కిలోమీటర్లు జరుగుతుంది. అక్కడ 150,000 మంది మన గీత కార్మికులు బతుకుతారు. ఇది వాళ్ళకి తెలియదు, కొంత తెలిసి యాక్షన్ చేయడం కొంత తెలియదు. మనం వెంటనే అవన్నీ రద్దు చేసి పడేసి మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ రివైవ్ చేసి ఆ సొసైటీలను మళ్ళీ తెచ్చుకున్నాం. వాళ్ళ వృత్తి కాబట్టి మన బార్ షాపులు వైన్ షాపులలో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టుకున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి తెలంగాణ బతికేందో తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క ఇబ్బంది ఏందో మనకు తెలుసు కాబట్టి మన అక్కరేందో మన పండటానికి ఎరక గూని వాటమంటారు కదా, అట్లా మన అవసరం ఏందో చేసుకుంటూ ఒకటి 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 ఏ వర్గానికి ఏది అక్కరినది అది ఒక తర్వాత బట్టి చేసుకుంటూ పోతుంది. కొంతవరకు కొంత జరిగింది, చాలా జరగవలసిన అక్కరిని నేను నరసింహులు గారిని వారి ఇంటి వచ్చిన మీ అభిమానులు మీ అందరినీ కూడా చేతిలో దండం పెట్టి ఒకటే మాట కోరుతున్నా. ఏం కోరుతున్నా అంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్, ఒక ఆట, రాజకీయ క్రీడ. కానీ టీఆర్ఎస్కి అట్లా కాదు. టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్, ఒక యజ్ఞం. ఏదైనా ఎత్తుకున్నామంటే అది యాందాకైనా మంచిది, దాని సంగతి తేలాలి. అట్లా పట్టుబట్టి పనిచేయాల్సి అక్కడ ఉంటుంది. నరసింహ గారు టీఆర్ఎస్లో చేసినట్టు ఏదో రాజకీయం కోసం కాదు, సారీ కానే కాదు. రాజకీయం నాకు కొత్త కాదు, ఆయన కొత్త కాదు. మొత్తం ఆయన 5 మాటలు ఎమ్మెల్యే ఉండే, 2 మాటలు మంత్రి కావాల్సినంత సీనియారిటీ ఆయన లేనిదేమున్నది. రాజకీయం కోసమనే కాదు ఇక్కడ ఇష్యూ. మేము వేరే పార్టీలే ఉంటే మొన్న ఆయన కరోనా వచ్చింది, నాకు వచ్చింది, తర్వాత ఆయనకు వచ్చింది. నాకు ఎవడో వార్త చెప్పినది ఎటమట మన సుమాని చెప్తే నేను ఇంటనే డాక్టర్లకు ఫోన్ చేసి అరే నేను 1 కోటి రూపాయలు ఖర్చానే మంచిదిరా బాబు, మీరు ఎత్తరాటను పంపుదామంటే లేదు సార్ చేస్తాం అని నేను స్వయంగా మాట్లాడి స్నేహితులం కదా. పార్టీలు ఉంటే వేరే ఉంటాయి కానీ స్నేహితం అనేది చచ్చిపోయేదాకా ఉండేది కదా, మంచిలా చెడ్డలా. నేనే స్వయంగా మాట్లాడాను. నరసింహ గారికి ఎక్కడో దిక్కు లేక లేకపోతే ఏదో లేక అట్లా కాదు ఇష్యూ ఇక్కడ. నాకు సంతోషం కలిగేది ఏంటంటే ఒక క్రమంలో చేసుకుంటూ 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 మొన్న మనం దళిత బంధు దాకా వచ్చినాం. ఎందుకు వచ్చినాం? కారణం ఉంది, దానికి చాలా బలమైన కారణం ఉంది. తెలంగాణ సమాజం ఒక లైన్కి వచ్చి ఒక ధరికి వచ్చిన తర్వాత ఇక అట్టడుగు వర్గాల నుంచి ఇప్పుడు మొదలు పెడుకు రావాలి. నేను ఇంకో మాట చెప్తా ఉంది, తెలితక్కువలు ఉంటారు చాలామంది, అవగాహన లేక ఆగమాగం ఆరాటం చెప్పేటోళ్ళు లేక వినటోళ్ళు లేక అన్నట్టు పిచ్చి పిచ్చి ఉంటుంది. దళిత బంధుతోని స్టార్ట్ అయినటువంటి ఈ బలహీన వర్గాలను బలోపేతం చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దళిత బంధు కానే ఆగదు, అక్కడ ఆగదు. అక్కడ పూర్తి చేసుకొని ఆడికెళ్ళి గిరిజనులలో వస్తుంది, బీసీలలో వస్తుంది, ఈబీసీలలో వస్తుంది, అందరికీ వస్తుంది. ఏం చేసుకుంటాం? సపోజ్ సంపద వస్తే, రాష్ట్రానికి సంపద వస్తే, రాష్ట్ర ఖజానా నిండితే ఏమి అవుతారు? ఇప్పుడు జగదీశ్వర రెడ్డి నేను నరసింహులు కూర్చొని తింటామా? ప్రజలకి వచ్చిందే కదా, ఏదో ఒక రూపంలో ప్రజలకు పోవాల్సిందే. ఎవరైతే అక్కరం ఉన్న ప్రజలు ఉంటారో, అతి ఎక్కువ అక్కరిన ప్రజలు ఉంటారో, అతి ఎక్కువ దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉంటారో ఆడికెళ్ళి మొదలవుతుంది కార్యక్రమం. గంత దూరం ఎందుకు ఇంట్లో ఉన్న బక్కకుంటే టానిక్ కొనుకరామా? కొనుకత్తామా లేదా? ఇది గంతే పెద్దగా చిన్నగా ఇంట్లో కూడా మంచిగా ఉంటాడు కూడా నాడకే బక్క ఉంటాడు. అది జరే మేము చూపిస్తారా డాక్టర్ కంటే? డాక్టర్ చెప్తే మన 10 రూపాయలు ఎక్కువైనా కానీ టానిక్ ఇచ్చేది అయితే మనకి పోతామా? పోయేమా? పోయేమా? పోయారా? ఏంది మీరు, మీరు పోతలేదేమో నాకు డౌట్. ఇది కూడా గంతే కాదు, చెప్తే దాని పేరు చెప్తే ఎంతో కథ ఉంటుంది. దాన్ని సంస్కృతంలో ఇంగ్లీష్లో చెప్తే పెద్ద కథ కథ అనిపిస్తుంది. విషయం ఏంటి అంటే గింతే ఎవరైతే పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్నారో, అవకాశాలు తక్కువ ఉన్నాయో, బాధలో ఉన్నారో,
అక్కడి తప్పకుండా ప్రభుత్వం అనేది చేర్చుకోవాలి ఒకవేళ ప్రజా ప్రభుత్వమే అయితే అంతే కదా ప్రజా ప్రభుత్వమే అయితే దానికి నిజాయితీ ఉంటే అడికి చేర్చుకోవాలి 100% వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని పైకి తెచ్చి నిలబెట్టి వీళ్ళు గీవిలు నా ప్రజలు అని గర్వంగా కాలరేగేసి చెప్పాలి అది గొప్పతనం నేను ఇంతకుముందు మీతో చెప్పిన దసరా కాలాన్ని ఊళ్ళలో పోయింది ఊరుడు నేను పాట రాసిండు అని నేను తిరుగుతుంటే నా కూడా తెచ్చి చూపించాడు ఏడేళ్ల కింద నీ ఊరు పేరు ఏందని చెప్తే ఆయన సిగ్గుపడ్డా ఇలా కాలరేగేసి నా ఊరు పేరు నేను చెప్పుకుంటున్నా అట్టుండే తెలంగాణ అని చెప్పి వాళ్ళు రాసినది ఇలా కొంత ఇలా తెలంగాణ రైతులు కూడా సంతోషంగా ఎస్ ఓడిగా ఏంది కర్ణాటక రాయసూర్ అంటున్నాడు ఆడ బీజేపీ ఎమ్మెల్యే అంట ఆడు డిమాండ్ పెట్టిండు తెలంగాణలో అమలయ్యే పథకాలు వీడు అమలు చేయాలి మాకు కూడా లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలిపిన లేకపోతాం అంటున్నాడు నేను నువ్వు మాకెందుకు రా భయ్ మాసావు మేం చెప్తాను నిన్నెవడు మొయ్యాలి నాకు అర్థం కాదు మహారాష్ట్రకెళ్ళి వచ్చి నువ్వు 5-6 మహారాష్ట్రకెళ్ళి వచ్చి వాళ్ళు మేము ఇదే కలుతాం నేను భద్రపోయింది దండ పెడ మిమ్మల్ని అందరూ మేమేడ చదవాలి మేమే ఇప్పుడు నిన్నయాలు లేదో చదువుకుంటాను మంచి మాతో దరికెచ్చినాక చూతాంలే అని చెప్పినండి అట్లా ఈ దళిత బంధుతో ప్రారంభమైన యజ్ఞం తెలిసి కొందరు తెలివ కొందరు ఇప్పుడు నేను ఆ మీటింగ్లకలే వస్తున్నా ఇడికి రెండు విషయాలు ఉండేలా మా కిషోరు కాన్స్టిట్యున్సీలో ఒక మండలం ఉన్నది తిరుమలగిరి మండలం వాళ్లకు ఇలా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి అక్కడ మొత్తం కలిపి 4 మండలాలు తీసుకుంటే 1,000 కోట్లు 1,100 అవుతున్నట్టున్నాయి నేను ఆ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చిన ఇప్పుడు వాళ్ళకు ఒక 30% 40% ఇంత కొంత రిలీజ్ చేయండి అని చెప్పినాం కార్యక్రమాలు దగ్గర మన మంత్రి గారు వీళ్ళంతా పోయి సమావేశాలు పెట్టి ఇంత రెడీ చేసుకొచ్చుకున్నారు తయారుగానే ఉన్నారు బహుశా నేను పోయేది ఆలస్యం నేను పోతా అయ్యాలి రేపట్లా